టీవీఫై నాయుడు గారు టార్గెట్ అవుతారు ఖచ్చితంగా, ఎందుకంటే ప్రస్తుతం వేణుస్వామి రివర్స్లో వేసినటువంటి గేమ్కి ఆయన ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఎవరో అంటే టీవీ ఫైవ్ కంటిన్యూగా అటాక్ చేస్తోంది వేణుస్వామి. దానికి కారణం అంతకుముందు చంద్రబాబు మీద అగనిస్ట్గా చేయటం కావచ్చు, ఆ తర్వాత మొన్న నాగ చైతన్య శోభితాలకు సంబంధించిన నిశ్చితార్థం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు. వాస్తవంగా ఆయన చేసింది తప్పు, ఆయన అడగకుండా ఇప్పుడు చంద్రబాబు అడిగారు ఆయన జ్యోతిష్యాన్ని అడగలేదు కానీ చెప్పారు. సరే ఆ రోజున ఏదో టీవీ ఛానళ్ళు అడిగారని చెప్పి చెప్పారో, కాన్సెప్ట్ బాగానే ఉంది. బట్ రాజకీయ నాయకుల వరకు అంటే వరకు బాగానే ఉంది. సెలబ్రిటీల జీవితాల్లోకి మనం ఎందుకు ఎంటర్ కావాలి, వాళ్ళ ఇష్టం వాళ్ళ జీవితాలు. ఈవెన్ చంద్రబాబు గారిదైనా వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలకు వెళ్ళడం తప్పు, పార్టీని గురించి జోస్యాలు చెప్పుకుంటే బాగుండేది, పోనీ అక్కడ ఫెయిల్ అయ్యింది. అదే సందర్భంలో అదేమంటే సమంత సక్సెస్ అయింది కదా అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని శోభిత వీళ్ళ గురించి రైట్ చేసుకొచ్చారు. దాంతో వీళ్ళు అటాక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి టార్గెట్ చేయడం కోసం చేశారు. ఇక్కడ ఇందులో నేను ఆ ఆడియో అంతా విన్న తర్వాత నాకు కనిపించినటువంటి అంశం ఏంటంటే, ఎవరో అమర్ అనేటువంటి వ్యక్తి తనకి ఒక స్నేహితురాలు, ఆమె కూడా జర్నలిస్టో లేకపోతే కనుక మీడియేటర్షిప్ చేసే అమ్మాయో, ఆ అమ్మాయి ద్వారా ఈ కథ అంతా నడిచింది. ఆ అమ్మాయితో అతనుకున్న ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టి ఈ గేమ్ నడిపారన్నటువంటిది అర్థమవుతుంది. అక్కడ మూర్తి డబ్బులు అడిగినట్టు కనబడట్లేదు, ఆ అమ్మాయి చెప్తోంది అంతే. మూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు 5 5 5 అన్నారంటే, అమ్మాయి మాట్లాడింది అని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ చాలా అంటే చిక్కుముడులు విప్పండి, ఇదే ఈ సమస్యకి ఎట్లాగండి సొల్యూషన్ అంటే చాలా చిక్కుముడులు ఉన్నాయి అమ్మా అని చెప్పాడు. దానికి ఈ అమ్మాయి ఏదో అని ఉండాలి, ఎంత కావాలంటే వచ్చేద్దాము, 5 అయినా పర్లేదు సార్ అనేది అని అంటే అప్పుడు ఆయన 5 5 5 అని ఏదో అన్నాడు అన్నట్టుండి. ఎందుకంటే అతను మూర్తి అట్లా గబక్కన నోరు జారే రకం కాదు నాకున్న అవగాహన మేరకు. ఎందుకంటే కలిసి పనిచేసాం, అంటే కలిసి పనిచేయడం అంటే ఒకే సంస్థలో పనిచేయకపోయినా విజయవాడలో ఇద్దరం కలిసి పనిచేసాం కాబట్టి అతని వ్యవహార శైలి నాకు ఐడియా ఉంది. డబ్బులు కమ్ముడిపోయేటటువంటి రకం అయితే కాదు, తన యాటిట్యూడ్ తనకుంటుంది. ఎవరికైనా ఇప్పుడు నా యాటిట్యూడ్ నాకు ఉంటుంది, అతని యాటిట్యూడ్ అతనికి ఉంటుంది, కాబట్టి అతను అట్లా అడిగే రకం కాదు. మధ్యలో ఇక్కడ డబ్బులు అడిగేశాడు అన్నటువంటిది వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు అమ్మాయి అక్కడికి వచ్చింది అంటే ఆ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, వచ్చిన వ్యక్తి లోపల మాట్లాడినటువంటి కాన్సెప్ట్, ఇదంతా ఇప్పుడు చర్చనీయాంశం. నాయుడు గారు అబ్జర్వ్ చేసుకుంటే ఇందులో రైట్ అయ్యి ఒకసారి ఆయన క్రాస్ వెరిఫికేషన్ చేసుకుని ఏం జరిగింది అన్నటువంటిది. ఎందుకంటే సంస్థను చాలా కష్టపడి ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున ఉన్నటువంటి పోటీ పరిస్థితుల్లో నిలబడతదా కొత్త ఛానల్ వచ్చి సస్టైన్ కాగలవా అనుకున్నటువంటి దశలో అనేక మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయినప్పుడు ఇప్పటిదాకా స్థిరంగా నిలబడ్డదంటే నాయుడు గారికి సంబంధించినటువంటి కృషి ఉంది. కాబట్టి ఆయన ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారు. ఇది వెంటనే సాధారణంగా డబ్బులు తినేస్తాడు అంటే ఏం జగనిచ్చుకోలేకపోయాడు, డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, ఏం మిగతా వాళ్ళకి ఇచ్చుకోలేదు, సాక్షికో లేకపోతే వాళ్ళకో, అట్లా టీవీ ఫైవ్కి ఇచ్చుకోలేదా, లేకపోతే కనుక ఏదైతే మహాటీవీకి ఇచ్చుకోలేదా, ఏబిఎన్కి ఇచ్చుకోలేడా, వాళ్ళు అమ్ముడు పోరు. ఎందుకంటే వాళ్ళకి అలాగని తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం డబ్బులు తీసుకోరు, ప్రభుత్వం నుంచి తీసుకుంటారు ఖచ్చితంగా, మెయింటైన్ చేస్తారు. అంతే తప్పించి వాళ్ళు ఇక్కడ అమ్ముడు పోయేటట్టయితే అప్పుడే డబ్బులు తీసుకుని జగన్కి అనుకూలంగా వీళ్ళకి వ్యతిరేకంగా రాసి ఉండొచ్చును కదా, అట్లాంటి ప్రయత్నం ఏం చేయలేదు కదా. కాబట్టి వాళ్ళకి ఒకటి ఉంది, ఫేవరిజం, తెలుగుదేశం ఫేవరిజం ఉన్నది అన్నటువంటిది వాస్తవం. ఈటీవీకైనా మహాటీవీకైనా లేకపోతే ఏబిఎన్కైనా టీవీ ఫైవ్కైనా అది మేబీ జగన్ మీద ద్వేషము, లేకపోతే కనుక జగన్ వ్యవహార శైలి నచ్చకపోవడము, ప్రణాళికలు నచ్చకపోవడము, చంద్రబాబు ప్రణాళికలు నచ్చడము అయి ఉండొచ్చు. అంతే తప్పించి అందులో డబ్బులు కమ్ముడు పోవటానికో లేకపోతే కనుక డబ్బులు తీసుకుని ఒకళ్ళని డౌన్ చేసేస్తారు. ఇప్పటికీ జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఫైవ్ డబ్బులు తీసుకుని, నా తెలియక అడుగుతాను, ఆ డబ్బులు తీసుకుని మంచోడే వేణుస్వామి చాలా మంచోడు సరైనటువంటి జాతకాలు చెప్పారని ఇప్పుడు ఏమన్నా కథ మారుస్తారా? మధ్యలో ప్రేమక్కని తీసుకొచ్చారు, రాంబాబుని తీసుకొచ్చారు. రాంబాబు చేసిన తప్పేంటంటే ఈ మధ్యన సినిమా ఇండస్ట్రీ బదులు ఆయనే కంప్లైంట్లు ఇచ్చుకుంటూ వస్తున్నాడు కాబట్టి తనని టార్గెట్ చేశారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ఎట్లాంటి వాటిలో వాళ్ళు ఇన్వాల్వ్ కాచుకోవాలి, వాళ్ళు మా అసోసియేషనో లేకపోతే కనుక హీరోయిన్ల అసోసియేషనో వాళ్ళు లేకపోతే కనుక వాళ్ళ కుటుంబాల తరఫున వాళ్ళు మాట్లాడుకోవాలి, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోవాలి, వాళ్ళ తరఫున ఈయన కంప్లైంట్ ఇస్తాడు. ఎందుకంటే కాస్త వాళ్ళ కుటుంబాలతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి, ఫేవరిజం పెంచుకోవడానికి ఆయన తెప్పలేదు. ఎందుకంటే టీవీ ఫైవ్ తరఫున పనిచేస్తున్నాడు కాబట్టి కాస్త ఎక్స్క్లూజివ్ రైట్స్ సంపాదించడము ఏదో తన తెప్పలు తను పడుతున్నాడు. ప్రేమక్క కాస్త ప్రేమ టాక్స్ పేరుతో కొంచెం ఎంటర్టైన్ కావడానికి తన తెప్పలేదో తను పడతా ఉంటుంది. కాబట్టి వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి దీన్ని తీసుకొచ్చి వాళ్ళని దొంగలుగా చూపించే ప్రయత్నం అయితే కనబడింది, అది ఇందులో కనబడుతుంది. ఇక్కడ అసలు వాస్తవం ఎంక్వైరీ చేసి ఆ అమర్ అనేటటువంటి వ్యక్తి ఇంతకుముందే ఉన్న స్టేట్మెంట్ ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే మేనేజ్మెంట్కి తెలియదు, కిందోళ్ళు చేసేటటువంటిది ఉంటుంది, నేను మీకెందుకు మేము మాట్లాడతామని చెప్పి అట్లా ఏమన్నా కింద తింటున్నారా, అట్లాగే జరుగుతుండ చూడ జరగదు అని చెప్పను నేను. ఎందుకంటే ఛానళ్ళల్లో ఇవి
సహజంగా ఇప్పుడు ఒక ఛానల్ ఒక ఇష్యూని టేకప్ చేసి హడావిడి జరుగుతూ ఉన్నప్పుడు కిందోడు ఎవరి దగ్గరకన్నా అడిగారనుకోండి నేను మాట్లాడతాలేండి అని చెప్పేసి అక్కడ ఛానల్లో ఎప్పుడు అది డౌన్ ప్లే అయిపోతుంది. అంటే రోజు రాస్తా కూర్చోవడానికి ఏముండదు కదా, రెండు రోజులకు మూడు రోజులకు అయిపోతుంది. అయిపోయినప్పుడు టైంలో అదిగో నేను మాట్లాడాక మీరు ఇచ్చిన డబ్బులు ఇచ్చిన తర్వాత ఇదంతా పరిష్కారం అయిపోయిందని అవతల వాళ్ళకి చెప్పి మధ్యలో తినేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటిది ఏదన్నా జరుగుతోందా ఏంటి అన్నది ఎంక్వైరీ చేసి వాస్తవం ఏంటో అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే విశ్వసనీయత అన్నటువంటి కాన్సెప్ట్లో నేను రాజకీయ విశ్వసనీయత గురించి మాట్లాడాను, రాజకీయ లాయల్టీల గురించి మాట్లాడాను. అది మంచి చెడు ఉంటుంటాయి, ఎవరికి మంచి ఎవరికి చెడు అన్నది జనం డిసైడ్ చేయాలి. బట్ ఇలాంటి అంశాల్లో స్పష్టతను ఇస్తే ఇంకా బాగుంటుంది.